హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ నిజంగా నిజంగా నాకేం తెలియదు కేవలం ఫోన్ చేసి డబ్బు ఆశ చూపించగానే ఒప్పుకున్నాను వచ్చేసాను కెమెరాలు పెట్టాను ఇదే నేను చేసింది ఇంతకు మించి ఇంకేం చేయలేదు అని సుష్మా చెప్పింది మరి ఆ రోజు కెమెరాలు పెట్టమని చెప్పింది విహారీనా అని అడిగితే అవునన్నా మరి ఆ కథ ఏంటి ఎందుకలా చెప్పావు వాడు కానప్పుడు నేను వాడితో కలిపి మాట్లాడుతుంటే ఎందుకు కన్విన్స్ అయ్యావు అని రేవంత్ అడిగాడు ఎందుకంటే నాకు ఫోన్ చేసిన వాడు మాటలు చాలా డేంజరస్గా ఉంటాయి వాడి గొంతంటే నాకు భయం వాడు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పోతాడు నేను కనుక ఈ విషయం బయటపడితే చంపేస్తాడేమో అని భయం వేసి నేను విహారీతో చేతులు కలిపానని అనుకోవడంతో నేను కూడా అందుకు మౌనంగా ఉండిపోయాను అని సుష్మా చెప్పింది ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఒకవేళ అబద్ధమైతే అని రేవంత్ అడిగాడు చూడు నేను కెమెరాలు పెట్టడం తప్పేమో కానీ నా అవసరం అలాంటిది అందుకే తప్పక పెట్టాను కానీ నేను ఏ అబద్ధం చెప్పట్లేదు అని సుష్మా కాస్త గట్టిగా అనింది చూడు ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమని నాకు తెలియాలి నిన్ను ముక్కలు ముక్కలుగా నరకకపోతే నా పేరు రేవంత్ కానే కాదు అని అక్కడి నుండి వేగంగా తిరిగి నాలుగు అడుగులు వేసి సుష్మా వైపు తిరిగి చూడు నువ్వు కెమెరాలు పెట్టింది ఒక బెడ్రూమ్లో భార్యాభర్తలు అన్నాక ఎలా ఉంటారో నీకు బాగా తెలుసు అలాంటిది కెమెరాలు పడితే ఒక ఆడదాని శీలం బయట పెట్టినట్టే అని నీ మనసు కనిపించలేదా దానికంటే నీకు డబ్బు అంత ముఖ్యమైపోయిందా చూడు నీలాంటి దాన్ని బయట వేరే పేరుతో పిలుస్తారు నువ్వు అదే అది మాత్రమే అని రేవంత్ డోర్ తీసి బయటకొచ్చి డోర్ బళ్ళున వేశాడు ఇక్కడ ఇలా ఉండగా రేవంత్ ఎప్పుడైతే బయలుదేరాడో కారులో కూర్చున్న పూజ ఫోన్లో గేమ్ ఆడుతూ ఉండగా కాల్ రావడంతో తల కొట్టుకొని లిఫ్ట్ చేసింది హాయ్ బేబీ అని అనడంతో పళ్ళు రాలిపోతాయి అని పూజ ఆనింది ఏది కొట్టు నేను పక్కనే ఉన్నాను అని అనడంతో పూజ కార్లో అటు ఇటు చూడగా తన విండో పక్కనే బైక్ మీద ఉండడం చూసి ఆశ్చర్యపోయింది మొత్తం బ్లాక్ డ్రెస్లో కనీసం తన వెంట్రు కూడా కనిపించకుండా అంతా కవర్ చేసుకొని ఉండడంతో డోర్ తీయబోయింది కీస్ కార్లోనే ఉన్నా తనకి కారు గురించి కొంచెం కూడా తెలియకపోవడంతో పూజకేం చేయాలో అర్థం కాకపోవడంతో ఇలా డోర్స్ లాక్ చేసుకొని లోపల ఉండగా ధైర్యంగా రావడం కాదు నా ఎదురుగా వచ్చి చూడొకసారి అని పూజ అనింది ఎందుకు బేబీ ఓ ముద్దిస్తావా లేదా మురిపాలనిస్తావా అని అడగడంతో పూజ టైట్గా కళ్ళు మూసుకుంది విండో దగ్గర నుండి బైక్ మీద కూర్చొని అలాగే చూస్తున్న అతను నవ్వుతూ నువ్వు ఎలా ఉన్నా భలే ఉన్నావు ఏంటో నీతో మాట్లాడుతూ ఈ మధ్య కాన్సంట్రేషన్ మొత్తం నీ మీద పెట్టడంతో ఫిదా అయిపోతున్నా అసలు ఈ రేవంత్ ఎందుకు నేను పెళ్లి చేసుకున్నాడా అని ఎంతగా ఫీల్ అవుతున్నా కానీ ఒక్కందుకు మంచిదేలే వాడు చేసుకోవడం వల్లే కదా నువ్వు నాకు కనిపించావ్ అని అన్నాడు నువ్వు ఎప్పుడు దొరుకుతావో తెలియదు కానీ దొరికిన రోజు కేవలం కేవలం రేవంత్ గారు మాత్రమే పగ తీర్చుకుంటే కుదరదు నేను కూడా తీర్చుకోవాలి అని పూజ తన ఫోన్ నుండి రేవంత్కి మెసేజ్ చేస్తూ అనింది అయ్యో బేబీ వాడు పోయాక నేను నీ దగ్గరకు వస్తాను డోర్ లాక్ చేస్తాను నువ్వు నేను తప్ప అక్కడ ఎవ్వరూ ఉండరు అప్పుడు నా మీద ఎంత పగ కావాలంటే అంత తీర్చుకోవచ్చు అని అనడంతో వాడు ఎంత అసహ్యంగా మాట్లాడుతుంది పూజకి అర్థమవుతూ ఉంటే నీచుడా నిన్నే కదరా నిన్ను అన్నయ్య అని పిలిచాను సిగ్గులేదా నీకు అని పూజ అనింది నువ్వు అనుకుంటే సరిపోద్దా బంగారం నేను కూడా అనుకోవాలి కదా నేను రేవంత్ని అన్నా తమ్ముడు అనుకుంటున్నాలే అప్పుడు నాకు వరుస అవుతావు కదా మరదల్ని ఏమైనా చేయొచ్చు అని అన్నాడు నాకు తెలుసురా నువ్వు మమ్మల్ని ఫాలో చేస్తూనే ఉంటావని నీకు ఈ పని తప్ప ఇంకా వేరే పని ఏ పని లేదనుకుంటా అని పూజ అనడంతో ఏయ్ అని పళ్ళు బిగించి అరవడంతో పూజ భయపడి చూసింది గొంతు తగ్గించి మాట్లాడు అని వాడు అనడంతో పూజ విండోలో నుండి అలాగే చూస్తూ ఉంటే పూజానే చూసి పెదవుల మీద వేలు పెట్టి మరీ చూపించడంతో పూజాకెందుకో కాస్త భయంగా అనిపించింది ఇదే ఇదే నీ ఒరిజినల్ కేవలం నాతో మాత్రమే కదా ఇలా మాట్లాడుతున్నా లేదంటే నీకు నోరు తెరవాలంటే భయం కదా ఎందుకు నేనంటే నీకు అంత లోకువా నిన్నే టెన్షన్ పెట్టట్లేదనా ఓకే బేబీ రేపటి నుండి నిన్ను టెన్షన్ పెట్టడమే నా పని ఎలాగో ఇరవై తొమ్మిది రోజులు ఇరవయో తొమ్మిదో రోజు కంప్లీట్ అయిపోతుందనుకో ఇక ఇరవై ఎనిమిది రోజులు ఈ ఇరవై ఎనిమిది రోజుల్లో నాలుగు రోజుల్ని నీ కోసం వాడుకుంటానే అని అన్నాడు పూజకి భయం వేసి గుటుకలు మింగుతూ ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు నాకు కాల్ చేయకు నాతో ఏం పన్నీకు రేవంత్ గారితో కదా పగా ఆయనకి ఫోన్ చేయి నాకు చేయకు అని కాల్ కట్ చేసింది పదే పదే కాల్స్ వస్తూ ఉంటే పూజ కట్ చేస్తూనే ఉండగా మళ్ళీ మళ్ళీ చేయడంతో ఎలా అయినా రేవంత్ వచ్చే వరకు వాణ్ణి అక్కడే ఆపాలని పూజ కాల్ లిఫ్ట్ చేసి ఎందుకు అన్నిసార్లు చేస్తావు అని చిరాగ్గా అడిగింది ఎందుకో నీతో మాట్లాడుతూ మాట్లాడుతూ పడిపోతున్నా నువ్వు ముందుకన్నప్పి చెక్కిస్తున్నావు అందుకే ఇక మీద నువ్వు నాతో మాట్లాడాలి అది కూడా ప్రేమగా మాట్లాడాలి అలా కుదరదు అంటే నీకు ఇష్టమైన వాళ్ళల్లో ఎవరో ఒకరికి ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఎవరన్నది నువ్వు కనుక్కునే లోపు ఇంకొకరి దగ్గరికి పనిష్మెంట్ షిఫ్ట్ అయిపోతుంది నాకు ఇష్టమైనప్పుడు కాల్ చేస్తాను నువ్వు లిఫ్ట్ చేయాలి పక్కన ని మొగుడు ఉన్నా అత్త ఉన్నా మామ ఉన్నా నాకు సంబంధం లేదు నువ్వు నాతో మాట్లాడే తీరాలి అని కాల్ కట్ చేశాడు పూజ ఫోన్ వైపు చిరాగ్గా చూడడంతో రేవంత్ గారు తొందరగా రావచ్చు కదా అని అనుకుంటూ ఉండగా వాడు చెయ్యి ఊపి ఫ్లయింగ్ కిసిచ్చి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే వాడు అలా వెళ్ళాడు ఇలా రేవంత్ వచ్చాడు రేవంత్ రావడం చూసిన పూజ నిటారుగా కూర్చున్నదల్లా ఆ సీట్లో వెనక్కి వాలిపోయి రావాల్సిన టైంలో లేదు అని అనుకుంది రేవంత్ డోర్ ఓపెన్ చేసి కూర్చోగా రేవంత్ గారు నేను మెసేజెస్ చేస్తూ ఉన్నాను మీరు కనీసం ఫోన్ వైపు కూడా చూడరా ఒకదాని మీద కాన్సంట్రేషన్ అంటే ఇంకో మరో పని పట్టించుకోరా అని పూజ సీరియస్గా అడిగింది రేవంత్ మొదట షాక్ అయ్యి తర్వాత నొసలు చిట్లించి ఏమైంది అని అడిగాడు ఏమైందా వచ్చాడు నాకేమో ఈ కారు గురించి అసలేం తెలీదు అని కార్ని చేతితో ఒక తన్ను తన్ని కనీసం విండోస్ ఓపెన్ చేయడానికి కూడా రాలేదండి ఫోన్ చేశాడు నాతో మాట్లాడాడు అని పూజ చెప్పింది వాడు వచ్చాడా ఎప్పుడు ఎక్కడా అని రేవంత్ చుట్టూ చూడగా మీరు చూసేంతవరకు ఎందుకుంటాడు వెళ్ళిపోయాడు బాడీ మొత్తం ఫుల్గా కవర్ చేసి ఉన్నాడు నన్ను బెదిరించాడు ఇష్టానికి మాట్లాడాడు ఒళ్ళు మండిపోయింది నాకు అని పూజ చెప్పింది వాడిని నీకెందుకు కాల్ చేశాడు నాకు కదా చేస్తాడు అని రేవంత్ అడగడంతో ఇక తప్పక పూజ రేవంత్ వైపు తిరిగి రేవంత్ గారు ఇప్పుడు కాదు నాలుగైదు రోజులుగా నాకు డైలీ కాల్ చేస్తున్నాడు మీరు ఇప్పటికే చాలా టెన్షన్స్ ఉన్నాయి ఇది కూడా పెంచడం ఎందుకని సైలెంట్ అయిపోయాను ఇక మీద నేను వాడిని ఒక్క మాట కూడా అనడానికి లేదు నేను తిడుతున్నానని వాడితో ఇక మీద ఇలా మాట్లాడితే ఒప్పుకోనని చెప్పాడు అందుకే ఇక మీద ప్రేమగా మాట్లాడాలంట ఏ టైంలో కాల్ చేసినా లిఫ్ట్ చేయాలంట లేదంటే మన వాళ్ళల్లో ఎవరో ఒకరికి ఏదో ఒకటి చేస్తా అని చెప్తున్నాడు అని పూజ దిగులుగా చెప్పింది రేవంత్ ఫోన్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేసి ఈ ఫోన్ ఇక మీద ఇలానే ఉండాలి నాకు కాల్ చేయాలనుకుంటే ల్యాండ్ లైన్ ఉందిగా లేదా అమ్మ ఫోన్ ఉందిగా అందులో నుండి చేయి అయినా నేను లీవ్ తీసుకున్నాను నీతోనే ఉంటాను ఇక ఫోన్తో అవసరం ఏముంది అని రేవంత్ అన్నాడు అలాగే మీ ఇష్టం ఏదో ఒకటి చేయండి రేవంత్ గారు వాడు వదిలేలా అనిపించటం లేదు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు వాడు మనల్ని ఎంత టార్చర్ చేసేంతగా ఏం పోగొట్టుకున్నాడో నాకు తెలియదు ఇప్పుడు వాడు చేసే టార్చర్ అందుకు వర్తబుల్ అని నేను అనుకోవడం లేదు కానీ మనం ఇదంతా భరించాలా అవసరమా అని పూజ తల పక్కకు తిప్పుకుంది రేవంత్ సైలెంట్గా ఉండడంతో పూజ తను ఏం మాట్లాడిందో అర్థమై తల కొట్టుకొని సారీ రేవంత్ గారు ఏదో వాడి మాటలకు అప్సెట్ అయి పిచ్చిగా మాట్లాడాను నాకెందుకు చెప్పానా అని ప్లీజ్ మీరు బాధపడొద్దు మీరేమైనా నాకే చెప్పాలి ప్రతిదీ చెప్పాలి రిలాక్స్ అవ్వాలి అన్ని షేర్ చేసుకోవాలి నాతో సారీ సారీ అని చేతి మీద కిస్ చేసింది నీకు చెప్పి ఇందులోకి నిన్ను కూడా లాగేశాను కదా భర్త అంటే భార్యని కాపాడేవాడై ఉండాలి ఇలాంటి సమస్యలోకి నెట్టేవాడు కాదు అని రేవంత్ అన్నాడు అయ్యో రేవంత్ గారు ప్లీజ్ అలా అనుకోవద్దు నేనెప్పుడు ఇది మీ కారణంగానే జరుగుతుందని అనుకోలేదు అందర్నీ ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నాడు పెడుతున్నాడు నా వరకు అసలు వచ్చేవాడు కాదు కాకపోతే నా వైపు నుండి బెదిరిస్తే నా భర్తకి ఏమైనా జరుగుతుందేమోనని నేను ఎమోషనల్గా వీక్ అయి మిమ్మల్ని కూడా వీక్ చేస్తాను కదా అందుకే ఇదంతా ట్రై చేస్తున్నాడు అని పూజ చెప్పింది రేవంత్ ఎప్పటికీ మౌనంగా ఉండటంతో ఇంతకీ సుష్మా ఏం చెప్పింది వాడెవరో తెలుసంటనా కనీసం వాడి పేరు ఊరు అని పూజ అడిగింది లేదు తెలియదు కేవలం డబ్బు ఆశ చూపించేసరికి ఒప్పుకుందట కానీ నాకే ఇప్పటికే అంత చిక్కని ప్రశ్న మరి విహారీ నీకు ఫోన్ చేసి ఇంట్లో జరిగేది ఎలా తెలిసినట్టు మాట్లాడాడు అంటే వాడెవరో విహారీకి తెలుసా కానీ విహారీని అడిగితే అంత సులువుగా చెప్పేస్తాడా అని రేవంత్ అన్నాడు తప్పుగా అనుకోనంటే నేను ఒక ప్లాన్ చెప్తాను అని పూజ అనింది ఏంటది అని రేవంత్ అనడంతో కిడ్నాప్ అని పూజ అమాయకంగా చెప్పింది వాట్ అని రేవంత్ అనడంతో అవునండి విహారీని కిడ్నాప్ చేయాలి అది ఎలా అంటే మనం ఎవరో ఏంటో తెలియనట్టుగా కిడ్నాప్ చేసి అతని కంటికి మనం కనిపించకుండా కళ్ళకి గంతలు కట్టి వాయిస్ మనది కాకుండా ఏదైనా వాయిస్తో ఆల్రెడీ వాడికి తెలిసినట్టుగా మాట్లాడాలి ఆ రోజు కెమెరాస్ పెట్టినట్టు ఆ విషయాన్ని వాడికి ఎవరో చెప్పినట్టుగా ఆ ఎవరో మనకు బాగా తెలిసినట్టుగా మాట్లాడితే అప్పుడేమైనా బయటపడతాడేమో ఇంతకు మించి వేరే ఛాన్స్ లేదు ఒకవేళ మీరు ఈసారి కనుక వెళ్ళి అడిగి లేదా కొట్టి కనుక్కోవడానికి ట్రై చేశారంటే కేసు పెట్టినా పెట్టేస్తాడు అంటే న్యాయం మనవైపు ఉంది కానీ ఇప్పుడు అనవసరంగా తన మీదకు వెళ్దామంటే ఏదైనా ఇష్యూ అవుతుంది రేవంత్ గారు అని పూజ చెప్పింది నువ్వు చెప్పినట్టే కిడ్నాప్ చేద్దాం కానీ ఎవరో తెలియకుండా ఇంటికి ఆ వచ్చిన వాడు డ్రెస్ ఎలా ఉందో చెప్పు సేమ్ అదే కటౌట్లో వెళ్ళిపోదాం అడగాల్సింది అడుగుదాం తెలుస్తుందో లేదో తర్వాత సంగతి జస్ట్ ఒక ట్రయల్ అని రేవంత్ అన్నాడు పూజ తల ఊపడంతో కార్ స్టార్ట్ చేసి పోనిస్తూ పూజ ఏమైనా వాడు చాలా తెలివైనవాడు ఎంతమందిని ఇందులోకి లాగాడు సుష్మాని ఇటువైపు విహారీని అంటే మన ఇంట్లో ఉన్నారు వాళ్ళకి ఎవరెవరు శత్రువులుగా ఉన్నారని తెలుసుకున్నాడు అందుకే అంతలా టార్గెట్ చేయగలిగాడు వెరీ టాలెంటెడ్ అని రేవంత్ అన్నాడు ఎంత తెలివైన వారైనా ఎక్కడో ఒకటి తప్పు జరిగే తీరుతుంది రేవంత్ గారు కంగారు పడకండి అని పూజ చెప్పడంతో రేవంత్ ఊపాడు రెండు రోజుల వరకు విహారీని పట్టుకునే ఛాన్స్ లేకుండా ఉండడంతో వెయిట్ చేసిన రేవంత్కి ఎక్కువ రోజులు టైం లేదని అర్థమై పైగా వాడి టార్చర్ భరించలేక అది పూజా వరకు వెళ్ళిపోవడంతో టైం వేస్ట్ చేయకుండా విహారీని పట్టుకుని తీరాలని డిసైడ్ అయి ఆనంద్ హెల్ప్ తీసుకొని బ్లాక్ షిప్ ఎలా అయితే రెడీ అయ్యాడో పూజాని అడిగి కనుక్కొని కొంచెం మ్యాచ్ అయ్యే విధంగా డ్రెస్సెస్ పర్చేస్ చేసి ప్లాన్ని అమలు చేసే పనిలో పడ్డాడు ఆనంద్ డ్రెస్ చేసుకుంటూ సార్ ఆ డగుల్బాజీ కోసం ఇంత కష్టం అవసరమా ఈ డ్రెస్కి డబ్బులు వేస్ట్ తప్ప వాడిని కాలర్ పట్టుకొని ఈడ్చుకొస్తే సరిపోయేది అడిగితే ఏదో కేసు మీద ఇంట్రాకేషన్ అని చెప్తే సరిపోతుంది కదా అని అన్నాడు అలా మనం వాడిని తీసుకుని వెళ్తే వీడి వెనక ఉన్నవాడికి వాడికి విషయం తెలిసిపోతుంది ఆ రోజు దినేష్ని ఎలా అయితే చంపాడో అలానే మనం నిజం తెలుసుకున్న తర్వాత విహారీని ఏమైనా చేస్తే ఒప్పుకుంటాను విహారీ చెడ్డవాడు కానీ వాళ్ళ అమ్మా నాన్నకి కడుపు కోత అయితే మిగిల్చలేను కేవలం దానికోసం ఇదంతా లేదంటే వాడి కాలర్ పట్టుకొని గొంతు మీద కాలేసి తొక్కైనా సరే నిజం చెప్పించేవాణ్ణి అని రేవంత్ అన్నాడు ఇలా మీరు పట్టుకోవాల్సిన వాడిని గురించి వదిలేసి ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఇంత మంచిగా ఉంటున్న మీకు ఈ ఎవడు సార్ ఇంత టార్చర్ చేస్తున్నాడు మనిషిని పీక్కు తింటున్నాడు అని ఆనంద్ అన్నాడు చూద్దాం తెలుసుకుందాం మంచు గెలవడానికి కొంచెం టైం పడుతుంది ఆనంద్ ఎదురు చూడాలి ఆత్రం పడకూడదు ఇలా స్టార్ట్ అవ్వగానే అలా పట్టించుకోవడానికి నేనేమైనా సినిమాలో హీరో అనుకుంటున్నావా కాదు రియల్ లైఫ్ కష్టాలు వేరేలా ఉంటాయి ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాగా ఇలా వాడు మనిషిని చంపటం లేదు కానీ మానసికంగా నన్ను చాలా చాలా డౌన్ చేసాడు ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఏం చేదు వార్త వినాల్సి వస్తుందోనని ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా ఇలాంటప్పుడే మనకి మనం వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఎంత అనేది తెలిసిపోతుంది అని రేవంత్ అన్నాడు సర్ ప్లీజ్ మీరు చాలా స్ట్రాంగ్ ఇలాంటివన్నీ మాట్లాడి మిమ్మల్ని మీరు వీక్ చేసుకుంటున్నారు ఏం కంగారు పడకండి మనం వాడిని పట్టుకునే తీరుతాం ఆఖరి క్షణం వరకు నేను మీకు తోడుగా ఉంటాను అని ఆనంద్ అనడంతో రేవంత్ చిన్న స్మైల్ చేసి సరే కానివ్వు అని మొహానికి మాస్క్ వేసుకున్నాడు ఆల్రెడీ స్టేషన్లో ఓ కేసు మీద పట్టుకున్న ఓ వ్యాన్ అలాగే ఉండడంతో దాని నెంబర్ ప్లేట్ తీసేసి వాడుకోవాలని డిసైడ్ అయ్యి టైం చూడగా నైట్ ఎనిమిది అవుతూ ఉండగా విహారీ ఆఫీస్ నుండి బయలుదేరే టైం కావడంతో ఏ విధిలో అయితే కాస్త జనసంచారం లేకుండా ఉంటుందో అక్కడ వెయిట్ చేయాలని ముందుగానే డిసైడ్ అవ్వడంతో వ్యాన్ పెట్టుకుని రెడీగా ఉన్నారు వెయిట్ చేస్తూ ఉండగా ఓ పది నిమిషాల తర్వాత విహారీ రావడం గమనించి ఆనంద్ వెళ్ళి కారుకి అడ్డుగా నిలబడ్డాడు అలా అడ్డుగా నిలబడగాని విహారీ సడన్ బ్రేక్ వేసి విండో డౌన్ చేసి తల బయటపెట్టి ఎవర్రా నువ్వు అని గట్టిగా అరిచాడు ఆనంద్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా గుడ్డినా కూడా నుండి కిందికి ముసుగేసుకుని ఉన్నా వచ్చినవాడు దొంగై ఉంటాడు ఏదైనా దోచుకొని పారిపోవాలనుకుంటాడన్న మినిమం సెన్స్ కూడా లేదురా నీకు వేస్ట్ ఫెలో అని క్లోరోఫామ్ స్ప్రే చేశాడు విహారీ కోపంగా మాట్లాడబోయేంతలో ఒక్కసారిగా మత్తు కమ్మేయడంతో విహారి ఎవరు నువ్వు అంటూ మత్తుగా అడుగుతూ మెల్లగా స్పృహ కోల్పోయి వెనక్కి వాలిపోయాడు రేవంత్ వెంటనే దిగి బయటకొచ్చి ఆనంద్ నీకు కొంచెమైనా తెలివి ఉందా వాడితో నువ్వు మాట్లాడుతున్నావు ఏంటిది నీ గొంతు గుర్తుపడితే అని అడిగాడు గుర్తుపట్టి అడిగితే ఓ పోలీస్ని డౌట్ రా అని వంక పెట్టుకొని ఈ నికృష్టుణ్ణి కుళ్లబుడి చేస్తాను సార్ ఇది మాత్రం పక్క అని ఆనంద్ అన్నాడు సరే సరే ఎవరైనా చూస్తారు త్వరగా అని అనడంతో ఇద్దరూ కలిసి విహారీని వ్యాన్లోకి ఎక్కించి కార్ని సైడ్కి పార్క్ చేసి లాక్ చేశారు ఇద్దరూ వ్యాన్లోకి వెళ్ళి విహారీ కాళ్ళు చెట్లు కట్టేసి అలానే కళ్ళకి గంతలు కట్టి ముందుగానే రేవంత్ ఏవైతే అడగాలనుకున్నాడో అవన్నీ ఫోన్లో రికార్డ్ చేసి వాయిస్ చేంజ్ చేసి పెట్టుకున్నాడు వాడికి ఎప్పుడు మెలకు వస్తుందని ఎదురు చూస్తూ ఉండగా పూజా నుండి కాల్ రావడంతో రేవంత్ వ్యాన్ దిగి మొహానికి ఉన్న మాస్క్ తీసేసి లిఫ్ట్ చేసి చెప్పు పూజ అని అన్నాడు రేవంత్ గారు మీరు లీవ్లో ఉన్నారు నాతోనే ఉంటా అన్నారు ఎక్కడున్నారు టైం తొమ్మిదిన్నర దాటింది అని పూజ అడిగింది పూజ నువ్వు ఇచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉన్నాను అని రేవంత్ అన్నాడు ఏం పని రేవంత్ గారు అని పూజ అడగడంతో అదే కిడ్నాప్ ఆల్రెడీ చేసేశాను గంతులు కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి వాడు ఎప్పుడు లేస్తాడని వెయిట్ చేస్తున్నా అని రేవంత్ చెప్పాడు పూజ షాక్ అయ్యి రేవంత్ గారు ఇంత త్వరగానా మీతో పని కాదండి దేవుడా అని గుండె ఎదురు తగ్గించుకొని జాగ్రత్త రేవంత్ గారు కొంచెమైనా విహారీకి డౌట్ వచ్చిందంటే మీ మీద కంప్లైంట్ పెట్టేస్తాడు కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ ఏమాత్రం మీరు అని డౌట్ రాకూడదు అని పూజ చెప్పింది లేదు పూజ నేను అని వాడికి డౌట్ రాదు నువ్వేం టెన్షన్ పడకు అని రేవంత్ చెప్పాడు అంతలో విహారి కాస్త లైట్గా కదులుతూ ఉండడంతో ఆనంద్ వ్యాన్లో నుండి చెయ్యి బయటపెట్టి రేవంత్ చేతిని కదిలించి రేవంత్ కాల్ మాట్లాడుతూ తిరగడంతో వాడు లేచాడు అని సైగ చేయడంతో పూజ నేను మళ్ళీ చేస్తాను కాల్ చేయకు అని కట్ చేసి ఫోన్ సైలెంట్లో పెట్టాడు రేవంత్ వ్యాన్లో కూర్చొని డోర్ వేసుకోవడంతో విహారీ మెల్లమెల్లగా స్పృహ వచ్చి తనకలాడడం మొదలు పెట్టడంతో వెంటనే ఫోన్లో రికార్డింగ్ స్టార్ట్ చేశాడు రేవంత్ గింజుకోవద్దు నేను కళ్ళని చేతుల్ని కాళ్ళని కట్టేశాను అని అనడంతో ఎవరు నువ్వు ఎవరు అని విహారీ కంగారుతో భయంగా అరిచాడు అరిచా గొంతులు పొడుస్తాను అని అనడంతో విహారీ కాస్త గొంతు తగ్గించి ఎవరు నువ్వు ఎందుకు నన్ను కట్టేశావు ఏమైనా కావాలా అని అడిగాడు నా గొంతును గుర్తుపట్టలేదా ఇదివరకు నీకు ఫోన్ చేశాను కదా అదే పూజ బెడ్రూమ్ సంగతి నేనే కథ నీకు చెప్పింది అని అనడంతో విహారీకి తలలో నుండి చెమట కారడం మొదలై నువ్వా నువ్వెందుకొచ్చావు అని అడిగాడు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు నువ్వు నేను చెప్పింది చెప్పినట్టు చేశావా అసలు అని రేవంత్ రికార్డింగ్ వినిపించాడు నువ్వు చెప్పినట్టే చేశాను కదా ఫోన్ చేశాను పూజాని బెదిరించాను తను బెదిరిపోయింది కదా అని విహారీ తడబడిపోతూ అన్నాడు రేవంత్ ఆనంద్ ఒకరి మొహాలొకరు చూసుకొని నిజం చెప్పు నిజం మాత్రమే చెప్పు నువ్వు ఇప్పుడు చెప్పలేదంటే ఖచ్చితంగా చస్తావు ఇక ఈ లోకం నీ చూడను కూడా చూడలేవు అని వినిపించాడు అది మరేమో నువ్వు చెప్పిన దానికన్నా నేను కొంచెం ఎక్స్ట్రాగా చేశాను అంటే పూజ అంటే నాకు ఇష్టం తనని లొంగు తీసుకోవడానికి రేవంత్ని పూజని ఒకటవ్వకుండా చేయాలనుకున్నాను నా దగ్గరికి రప్పించుకోవాలనుకున్నాను అని విహారీ చెప్పడంతో రేవంత్కి కోపం వచ్చి లాగిపట్టి చంప చల్లమనిపించాడు ఆనంద్ వెంటనే సర్ ప్లీజ్ అని చిన్నగా రిక్వెస్ట్ చేయడంతో రేవంత్ తన కోపాన్ని అణుచుకొని వెంటనే మరో రికార్డ్ని స్టార్ట్ చేశాడు నువ్వు నేను ఎక్కడ కలిసామో గుర్తుందా నీకు అని అడిగాడు విహారీకి అర్థం కాక ఎప్పుడు కలిసాం మనం ఎప్పుడు కలవలేదు నువ్వు ఫోన్లోనే కదా మాట్లాడింది అది కూడా నా కంపెనీ జోలికి వచ్చావు దివాళా తీసేలా చేస్తానన్నావు కాబట్టి నువ్వు చెప్పింది చేశాను అన్నింటికి మించి నువ్వు చెప్పిన పని చేయటం వల్ల నాకు చాలా చాలా లాభం ఉంది నా కోరిక నెరవేరుతుందని ఒప్పుకున్నాను అంతేగాని కలిసే అవకాశం ఎప్పుడిచ్చావు నిన్నొక్కసారి చూడాలని కలవాలని అంటే తిరిగి నన్నే బెదిరించావు కదా అని విహారి అన్నాడు రేవంత్ ఆనంద్ మొహాలు చూసుకొని ఖచ్చితంగా వీడికి వాడు ఎవడో తెలియదని అర్థమై అనవసరంగా టైం వేస్ట్ అనిపించి వీడి కోసం అంత టైం వేస్ట్ చేయడం నచ్చక రేవంత్ మరోసారి పెట్టి చంప మీద కొట్టాడు ఎందుకు నన్ను కొడుతున్నారు నేనేం చేశాను అని విహారీ అడిగాడు రేవంత్ కోపమాగక మరోసారి లాగి పెట్టి కొట్టి మొహానికి మాస్క్ వేసుకొని వ్యాన్లో నుండి దిగి విహారీ కాలర్ పట్టుకుని బయటికి లాగి ఈడ్చుకుంటూ వెళ్ళి వాడి కారులో విసురుగా పడేసి వెనక్కి వచ్చేసాడు ఆనంద్ స్టార్ట్ చేయి అని రేవంత్ అనడంతో ఆనంద్ స్టార్ట్ చేసి బయలుదేరి డ్రైవ్ చేస్తూ సార్ వాడి కాళ్ళకి కాళ్ళకి చేతులకి కట్లు విప్పనే లేదు సార్ అని అన్నాడు అయినా వాడిని చూస్తే నాకు నాలుగు అనిపిస్తుంది ఇంకా ఎక్కువసేపు ఉంటే ఎక్కడ చంపేస్తానో అని అంత మాత్రం వదిలేసి వచ్చాను అదే గొప్ప వాడి బ్రతుక్కి అని రేవంత్ అన్నాడు ఏంటో సార్ ఇదంతా ఒక పెద్ద ఫజిల్లాగా ఉంది మీరు డ్యూటీకి రాక నేను ఆఫీస్లో ఒంటరి వాడినై ఫీలింగ్ కలుగుతుంది సార్ మా దీపు బంగారం వర్క్ వల్ల ఇంటికి లేటుగా వెళ్తున్నా అని పిచ్చి తిట్లు తిడుతుంది ఒక్కసారి నా చాటింగ్ చూడండి వెంటనే ఏదైనా విషం పుచ్చుకొని తాగేయాలనిపిస్తుంది మీకు అని ఆనంద్ మొహం బేయలగా పెట్టుకుని చెప్పాడు అయితే నువ్వు కూడా సిక్ లీవ్ తీసుకో హ్యాపీగా దీపుతో టైం స్పెండ్ చేయొచ్చు అని రేవంత్ చెప్పాడు నేను మీకు ప్రశాంతంగా బ్రతకడం ఇష్టం లేదా సార్ ఉద్యోగంలో ఉంటే జస్ట్ శారీరక శ్రమ అదే ఇంట్లో ఉంటే మానసిక శ్రమ నా అవదు అయినా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్ నా దీపికాకి బంగారం లాంటి పూజకి ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది సరే కుదిరింది కనీసం తన అలవాట్లు కొన్ని అన్న పునికి పుచ్చుకోలేదు ఏంటో నా కర్మ అని ఆనంద్ తలకొట్టుకున్నాడు ఆనంద్ దీపిక చాలా మంచిది అని రేవంత్ అనడంతో సార్ ఇప్పుడు ఈ గారిని కిడ్నాప్ చేసినట్టు నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే చేతులు కట్టేసినా సరే వాయిస్ మెసేజ్కైనా రిప్లై ఇవ్వమని అడుగుతుంది నా బంగారం అంత మంచిది అని ఆనంద్ అన్నాడు రేవంత్ నవ్వి ఇవన్నీ నెక్స్ట్ టైం నువ్వు మాట్లాడేటప్పుడు రికార్డ్ చేయాలి అప్పుడు దీపికాకి వినిపించాలి నీకుంటుంది నా స్వామి రంగా అని రేవంత్ అనడంతో అంత పని చేయకండి సార్ గొంతు కొరికి రక్తం తాగేయగలదు అని ఆనంద్ అన్నాడు తిరిగి స్టేషన్కి వెళ్ళి డ్రెస్ మీద వేసుకున్న ఆ బ్లాక్ సూట్స్ తీసేసి రేవంత్ అక్కడి నుండి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి